ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో మద్దూరు కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి, మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మోహన్ అధ్యక్షత నిర్వహించారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని ఎస్ఐ రామ్లాల్ అన్నారు. దేశంలో వివిధ రంగాల్లో రాణించాలంటే యువత మేధస్సు నైపుణ్యం అవసరమైందని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత శక్తి పెడదారిన పడుతుందని వారు అసహనం వ్యక్తం చేశారు. ఎస్ మరి ఎందుకు చెప్పలు చూడండి సార్, గట్టి చెప్పలు చూడండి, చూపి వాళ్ళ చూపి కాలేంద చూపి. ఓకే, ఎందుకు అందుకని నవ్వద్దన్నది. సమయం కావాలి, ముఖ్యంగా మంట మండాలంటే ఆక్సిజన్ కావాలి, అవునా కదా? అయితే మంట మండింది కానీ కాలలేదు. దానికి రీజన్ ఏంటి? మనం సమయం ఎక్కడా ఇవ్వలేదు. ఇచ్చామా? ఎందుకు అంటే చేతిలోనే పెట్టుకుని అలాగే ఉంచి ఉండింటే అది పైనుంటి కాలుతూ కర్పూరానికి ఒక గుణం ఉంది. దీనికి మంట పెడితే స్లోగా కాలుతూ మొత్తం అంటుకుంటుంది. ఎప్పుడైనా సరే మంట యొక్క దిశ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ మంట పెట్టినప్పుడు గాలి వీస్తున్న దిశ లేదా పైకి. అయితే తన చేతికి తాకే లోపు అక్కడ సమయం ఇచ్చాడా? ఏం చేశాడు? రెండు ఏళ్ళ మధ్యకి తీసుకున్నాడు. పోనీ ఇక్కడ ఏమైనా కాలుతుందా అంటే ఇక్కడ కూడా సమయం ఇవ్వలేదు. వెంటనే ఏం చేసిన మళ్ళీ తర్వాత? మరి నాలుక ఎందుకు కాలలేదు? నాలుక పైన ఏముంటుంది? సహజంగా ఏముంటుంది? ఎస్, కాలడానికి అక్కడ అవకాశం ఉందా? దాని తర్వాత ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? నోరు మూసాడు.